हाई गैस अंदर एला सो वेलकम बैक टू अवर चैनल इंट्रो तेलुगु सो ई रोज़ मन वीडियो लो चाला अंटे चाला इंट्रेस्टिंग टॉपिक गुरिंच मात्लाडुकोबोतुन्नाम अदे इप्पटिवरकु एवरिकी तेलियनी कोन्नि अड्वांस्ड टेक्नालजीस मन महाभारत रामायणंलो उन्नायि वाटि गुरिंचे ई रोज़ मन वीडियो डिस्कस चेद्दाम सो इंका असल्ले चेयकुंडा लेट्स डाइव इंटू द वीडियो गैस वीडियोलोकि वेल्ले मुंदु मीकु ओक चिन्न रिक्वेस्ट चाला मंदि मन वीडियोस चूसि वेल्लिपोतुन्नारु कानी एवरु सब्स्क्राइब चेयट्लेदु दयचेसि मीरु मीकु गानि वीडियो गानि नच्चिते प्लीज मा चानल कोनि लाइक चेयंडि अलागे सब्स्क्राइब चेयंडि लव यू ऑल थैंक यू మనం చిన్నప్పటి నుండి వింటున్న టీవీ సీరియల్స్లో సినిమాల్లో చూస్తున్న రామాయణం మహాభారతం కథల్లో ఎన్నో రహస్యాలు మరియు ప్రజెంట్ డే టెక్నాలజీస్ కూడా అర్థం కానీ సమాధానం చెప్పలేని ఎన్నో టెక్నాలజీస్ మిస్టరీస్ దాగున్నాయి మీరు గనక ఈ టూ మిథలాజికల్ పూర్తిగా విన్నా లేదా టీవీ సీరియల్స్ సినిమాల్లో చూస్తుంటే మీకు చాలా విషయాలు గుర్తుండే ఉంటాయి లైక్ ఒక బాణాన్ని మంత్రం వేసి ప్రయోగిస్తే అది కొన్ని మీటర్స్ దూరంలో ఉండే సోల్జర్స్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేయడం ఒక్కో మిసిల్కి ఒక్కో పవర్ ఉండటం ఉన్నటువంటి మనుషులు దేవతలు రాక్షసులు పెద్దగా లేదా చిన్నగా మారిపోవడం ఎక్కడో ఉన్న చోటు నుంచి ఇంకెక్కడికో క్షణాల్లో అదృశ్యమయ్యి ప్రత్యక్షం అవడానికి ఇవన్నీ ఒట్టి మంత్రసాక్షి అనుకుంటాం కానీ సరిగ్గా ఆలోచిస్తే అది కూడా ఒక టైప్ ఆఫ్ టెక్నాలజీ మీరే ఆలోచించండి ఒక 200 ఇయర్స్ బ్యాక్ ఉన్న ప్రపంచానికి ఇప్పుడున్న ప్రపంచానికి అసలు ఎంతగా మారిపోయిందో సో మనందరికీ అర్థమయ్యే టెక్నాలజీనే మన శక్తి లేదా దైవశక్తి అనుకుంటున్నామా లేదా అది నిజంగానే దేవతల టెక్నాలజీయా ఒకవేళ అదే నిజమైతే ప్రజెంట్ డేతో మన దగ్గర ఉన్న టెక్నాలజీతో తిరిగి మన పురాణాల్లో చెప్పిన టెక్నాలజీ తిరిగి రిపీట్ చేయడం కుదురుతుందా అసలు ఆ స్టోరీస్లో ఉన్న వాటికి ప్రజెంట్ మనం ఉండే కాలంలో మన దగ్గర ఉన్న టెక్నాలజీస్కి ఇవేం పోలికలు ఉన్నాయో మనం సేమ్ అలాంటి టెక్నాలజీని క్రియేట్ చేయగలమో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం న్యూక్లియర్ వెపన్స్ ఇన్ రామాయణ అండ్ మహాభారత ముందుగా లిస్టులో నెంబర్ 1 మిసైల్ టెక్నాలజీ అండ్ న్యూక్లియర్ వెపన్స్ ప్రజెంట్ మనం ఉన్న కాలంలో న్యూక్లియర్ వెపన్స్ని లాంచ్ చేయడానికి రాకెట్స్ ఉపయోగిస్తున్నారు న్యూక్లియర్ బాంబ్స్ని రాకెట్స్లో పెట్టి కొన్ని థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ నుంచి లాక్ చేసి ప్రయోగిస్తున్నారు దారి మధ్యలో లొకేషన్ చేంజ్ చేసే ఆప్షన్ లేదా అబోర్ట్ చేసే ఆప్షన్స్తో కలిగి ఒక రిమోట్ ట్రాకింగ్ డివైస్ లాగా మిస్సైల్ని ఫైర్ చేస్తారు ఈ ప్రాసెస్ని చూస్తే యాస్టీస్ మన పురాణాల్లో కూడా ఇలాగే ఉంటుంది అస్త్రం అంటే ఒక పవర్ఫుల్ వెపన్ మనకి ఉన్న మిస్సైల్స్ లాగే అవి కూడా చాలా డిఫరెంట్ ఉండే ఒక్కో మిస్సైల్కి ఒక్కో పేరు యూనిక్ పవర్ ఉంటుంది ఒక మంత్రం పలికితే చేతిలో ఉన్న బాణానికి ఒక పవర్ వస్తుంది దానిని ధనస్సు ద్వారా ప్రయోగిస్తారు దారి మధ్యలో ఆ అస్త్రాన్ని ఉపసంహరించడానికి ఒక ఉపసంహరణ మంత్రం ఉంటుంది రామాయణం నుంచి మహాభారతం వరకు ఎన్నో సన్నివేశాల్లో మనం ఇవి చూసాం ఈ అస్త్రాలన్నిటికీ ఒక యూనిక్ పవర్ దీన్ని ప్రయోగించడానికి ఉపసంహరించడానికి మంత్రాస్ ఉంటాయి అస్త్రాస్ మరియు మిసైల్స్ మధ్య ఇంత పోలిక ఉన్నా కూడా 2 1 అనలేం ఎందుకంటే అప్పట్లోలాగా అస్త్రాస్ని లాంచ్ చేయడానికి ఇప్పుడు మనం మంత్రాలు కాదు కోడ్స్ని వాడుతున్నాం బాంబ్ని క్యారీ చేయడానికి మిస్సైల్స్ వాడుతున్నాం ఆ కాలంలో వీటిని ఒక మంత్రశక్తి ద్వారా వీటిని పొందేవాళ్ళు వీటిని స్పెషల్గా క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు ఒకవేళ ప్రజెంట్ మన దగ్గర ఉన్న టెక్నాలజీతో వీటిని మళ్ళీ తిరిగి తయారు చేయగలవాం ఒకవేళ తయారు చేయగలిగితే వీటిని తయారు చేయడానికి మనకు ఎదురయ్యే ఛాలెంజెస్ ఏంటి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం అందులో నెంబర్ 1 నానో టెక్నాలజీ ముందుగా మనకి ఒక యాటమ్ బాంబ్ అంత పవర్ని ఒక బాణం అంత సైజు ఉండే అస్త్రంలో స్టోర్ చేయాలంటే మనకి ఇప్పుడున్న నానో టెక్నాలజీని యాటమ్ బాంబ్తో కలిపి నానో సైజ్ పార్టికల్లో న్యూక్లియర్ బాంబ్ని స్టోర్ చేయాలి మన ప్రజెంట్ మన దగ్గర ఉండే టెక్నాలజీతో అది సాధ్యం కాదు న్యూక్లియర్ పవర్ని అంత చిన్న సైజులో ఉండే పార్టికల్స్లో స్టోర్ చేయడం కష్టం ఒకవేళ కుదిరినా మనం ఎక్స్పెక్ట్ చేసేంత విధ్వంసం దాంతో చేయలేం కానీ ఫ్యూచర్లో ఇది పాసిబుల్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి నెంబర్ 2 టెలిపోర్టేషన్ టెలిపోర్టేషన్ అంటే ఎక్కడ ఉండే ఒక మనిషిని లేదా ఒక వస్తువుని ఇంకో చోటుకి పంపించడం మన పురాణాల్లో చెప్పినట్టు మంత్రశక్తి ద్వారా చాలామంది టెలిపోర్టేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు నానో టెక్నాలజీ ద్వారా మనం ఒక న్యూక్లియర్ మిషన్ని ఒక అస్త్రంలో బిల్డ్ చేయగలిగితే ఆ అస్త్రాన్ని ఒక మిషన్ లేదా ఒక మంత్రం ద్వారా మనం ఉన్న చోటుకి రప్పించాలి దానికి మనం ఒక టెలిపోర్టేషన్ మిషన్ కావాలి దాని ద్వారా మనం కోరుకున్న చోటుకి ఆ అస్త్రాన్ని రప్పించవచ్చు ఈ టెలిపోర్టేషన్ కాన్సెప్ట్ కొంచెం టిపికల్ కాన్సెప్ట్ ఎక్కడో ఉన్న ఒక వస్తువుని లేదా ఒక మనిషిని కొన్ని కోట్లాది నానో పార్టికల్స్గా మారి తిరిగి మళ్ళీ వేరే చోటికి అదే నానో పార్టికల్స్ కలిసి తిరిగి ఒక ఒరిజినల్ పొజిషన్లోకి వస్తుంది ఈ ప్రాసెస్ కూడా ప్రజెంట్ టెక్నాలజీస్తో సాధ్యపడదు కానీ ఫ్యూచర్లో అది జరిగే ఛాన్సెస్ ఉన్నాయి బేబీ క్లోనింగ్ అంటే ఒక బేబీని క్లోనింగ్ చేయటం ఇప్పుడంటే రెండలుగా పిల్లల్ని కనడానికి వేరే అమ్మాయి యొక్క గర్భాన్ని వాడి వాళ్ళకి కావాల్సిన పిల్లల్ని కంటున్నారు బాగా డబ్బున్న వాళ్ళైతే డైరెక్ట్గా పిల్లల్ని కనడానికి వేరే వాళ్ళ గర్భాన్ని రెంటల్గా తీసుకొని టెస్ట్ బేబీ ప్రాసెస్లో పిల్లలను కంటున్నారు కానీ ఇలాంటి టెస్ట్ బేబీ ప్రాసెస్ కరెక్ట్గా చెప్పాలంటే
ఎందుకంటే మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ బేబీ క్లోనింగ్ ప్రాసెస్ మన మహాభారతంలో ఉండేవి. అదే 101 మంది కౌరవుల జన్మించడం. హస్తినాపూర్ రాజ్యాన్ని పాలించే ధృతరాష్ట్ర మహారాజ భార్య గాంధారి గర్భం దాల్చిన 2 ఏళ్ళ వరకు ప్రసవం అవ్వదు. ఈలోపు తన తోడుకోడలైన పాండురాజు భార్య కుంతి తనకున్న మంత్రం వల్ల ధర్మరాజుకి జన్మనిస్తుంది. దీనితో అసూయ మరియు కోపానికి గురయ్యి బాధతో తన పిన్నాన్ని గట్టిగా కొడుతుంది. దీనితో తన ఒక మాంసం ముద్దకి జన్మనిస్తుంది. వృషివేద వ్యాసుడు ఆ పిన్నాన్ని 100 ముక్కలుగా చేసి వాటిని నూనె కుండలో పెడతాడు. తర్వాత గాంధారి తనకు ఒక కూతురు కూడా కావాలంటే తన కోరిక మేరకు 101 ముక్కలుగా చేసి వాటిని నూనె కుండలో పెట్టి తన తాపక్షతతో వాటికి ప్రాణం పోస్తాడు. అలా 101 మంది కౌరవులు పుడతారు. వినడానికి కొంచెం విడ్డూరంగా ఉన్నా ఇది నిజంగా జరిగింది. అసలు సర్జరీ లేదా మెడికల్ నాలెడ్జ్ లేని కాలంలో అసలు ఇలాంటి ఒక మోస్ట్ అడ్వాన్స్డ్ బేబీ క్లోనింగ్ ప్రాసెస్ ఎలా చేయగలిగారు? ఇంతకీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆ కాలంలో చేస్తుంటే ఆ నాలెడ్జ్ అంతా ఎక్కడికి వెళ్ళింది? ఒకవేళ ప్రజెంట్ టెక్నాలజీ అది చేయాలంటే ముందుగా మనకి ఆ నూనె కొండలో వాడిన కెమికల్స్ ఏంటో తెలియాలి. అలాగే ఒక పిన్నాన్ని మల్టిపుల్ బేబీ పార్ట్స్గా మార్చకుండా బేబీ సరిగ్గా పుట్టేలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇన్ని చేసినా కూడా మనం అనుకున్నట్టుగా జరుగుతుందని చెప్పలేము. కానీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఇలాంటి టెక్నాలజీ మీద చాలా కంట్రీస్లో రీసెర్చ్ జరుగుతుంది. సో మేబీ ఫ్యూచర్లో మనం ఇలాంటి టెక్నాలజీని చూడొచ్చు. 3, టైం ట్రావెలింగ్. టైం ట్రావెల్ అనేది సైన్స్లో అత్యంత రహస్యమైన ప్రశ్న. ఈ ఒక్క విషయంపై 100 కొద్ది పుస్తకాలు మరియు 1000 కొద్ది వ్యాసాలు రాయబడ్డాయి. అయితే టైం ట్రావెల్ నిజంగా సాధ్యమేనా లేదా ఇది కల్పితం మాత్రమేనా? చూస్తే ఇది ప్రజలందరూ కలిసి ఏకగ్రీవంగా కనిపించిన ప్రశ్న. కొందరు దీనికి అనుకూలంగా ఉన్నారు మరియు కొందరు దీనిని కేవలం ఊహగా భావిస్తున్నారు. టైం ట్రావెల్ గురించి ఈరోజు మనకి తెలియజేసిన శాస్త్రవేత్తలు సర్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ అండ్ సార్ స్టీవెన్ హాకింగ్. నేను మీకు సాధారణ పదాల ద్వారా టైం ట్రావెల్ గురించి పరిచయం చేస్తాను. ఐన్స్టైన్ ప్రత్యక్ష సాపేక్ష సిద్ధాంతం, అంటే ఐన్స్టైన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. దీని ద్వారా సమయ ప్రయాణాన్ని వివరించాడు. మనం కాంతి వేగంతో ప్రయాణిస్తే టైం ట్రావెల్లో విజయాన్ని సాధిస్తామని ఆయన అన్నారు. కానీ ఒక వస్తువు కాంతి వేగాన్ని పొందడం అసాధ్యమని, ఎందుకంటే మన సైన్స్ ఇంతవరకు అభివృద్ధి చెందలేదని, మనం కాంతి వేగంతో ప్రయాణం చేయలేమని ఆయన అన్నారు. కానీ మన పురాణాల్లో చాలా చోట్ల ఈ టైం ట్రావెలింగ్ అనేది జరిగింది. అందులో ఒక బలరాముని భార్య రేవతిదేవిది. సత్యయుగానికి చెందిన కాకుముది అనే రాజు ఉండేవాడు. అతను తన కూతురు రేవతికి పెళ్లి చేయాలని భావిస్తాడు. కానీ అతనికి సరైన వరుడు అతనికి ఎక్కడా దొరకలేదు. కాబట్టి తనని తయారు చేసిన బ్రహ్మ దగ్గరికే వెళ్ళి తన కూతురు పెళ్లి గురించి మాట్లాడాలని భావిస్తాడు. అనుకున్నట్టే తన కూతురు రేవతితో కలిసి బ్రహ్మలోకానికి వెళ్తాడు. అక్కడికి చేరిన తర్వాత బ్రహ్మ సభలో ఉండడం వల్ల వారు కాసేపు అక్కడే ఎదురు చూస్తారు. తర్వాత బ్రహ్మను కలిసి తన కూతురు రేవతి పెళ్లి గురించి అడగగా బ్రహ్మ నవ్వి, మహారాజా, నువ్వు వచ్చిన సమయానికి ఇప్పుడు ఒక రోజు బ్రహ్మలోకంలో గడిచింది. అంటే అదే సమయానికి భూమి మీద ఒక చతుర్యుగం గడిచిపోయింది. అంటే 4.3 బిలియన్ ఇయర్స్ గడిచిపోయింది. ఈ వారసులు, నీ రాజ్యం, నీ వంశం మొత్తం అంతా అంతరించిపోయింది. ఇప్పుడు ద్వారపయోగం గడుస్తుందని చెప్పాడు. బ్రహ్మదేవుడు మన్నిక మేరకు శ్రీకృష్ణుడి అన్న బలరాముడికి రేవతిని ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇందులో మనం విన్నది మనకు ఐన్స్టైన్ చెప్పిన టైం డైలేషన్ కాన్సెప్ట్ 2-1. దీన్ని బట్టే ఈ టెక్నాలజీ ఆ కాలంలో ఉండేదని మనకు తెలుస్తుంది. కానీ ఈ టెక్నాలజీని ఇప్పుడు రెప్లికేట్ చేయాలంటే అది సాధ్యం కాదు. దానికి మనకి కాంతి వేగంతో వెళ్ళి ఒక వెహికల్ కావాలి. కానీ ప్రజెంట్ టెక్నాలజీతో అది సాధ్యం కాదు. ఫ్యూచర్లో ఈ టెక్నాలజీ వచ్చే అవకాశం ఉండొచ్చు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సో ఈ వీడియో ఈ టార్గెట్ సరి గైస్, 100 లైక్స్. సో మీరు త్వరగా 100 లైక్స్ కంప్లీట్ చేస్తే మన వీడియోకి పార్ట్2 అనేది రిలీజ్ చేస్తాం. సో ఆ పార్ట్2లో దీనికంటే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఆ టాపిక్స్ వచ్చేసరికి 1, లైవ్ టెలికాస్ట్ కురుక్షేత్ర వార్, 2, టెలిపోర్టింగ్ సెయింట్ నారదా, అండ్ 3, ఆకాశవాణి యాన్షియంట్ రేడియో టెక్నాలజీ. సో వీటి గురించి అయితే మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అంతే కదా చెప్పాలనుకుంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అందువరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.